హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే ఉషా. చాలామంది మనీకి రూల్స్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, ఇలానే ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా చేయాలని చెప్తుంటారు. పర్టికులర్గా రూల్స్ అనేవి ఉంటే అసలు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వాలి అంటారు. అండ్ మనీ అఫర్మేషన్స్కి సంబంధించి, సేవింగ్స్ చేసే మనీకి అసలు ఏ విధమైన అఫర్మేషన్ మనం ఇవ్వాలి అంటారు. యాక్చువల్గా ఉషా, మనం చాలామంది దగ్గర వినేటటువంటి ఏంటంటే, ఎంత డబ్బు వచ్చినా వెళ్ళిపోతుందండి, అస్సలు డబ్బు నిలబట్టలేదు, ఇవాళ శాలరీ వస్తుందా, ఈఎంఐస్ అని, హౌస్ రెంట్స్ అని, అవన్నీ ఇవన్నీ డబ్బంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకు శాలరీ వచ్చే వరకు మన చేతిలో డబ్బులే ఉండట్లేదు అనేటటువంటి ప్రతి ఒక్క రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం కదా. అంటే డబ్బు లేదు, డబ్బు వచ్చినా మన దగ్గర ఉండట్లేదు, ఎప్పుడు కూడా డబ్బు వెళ్ళిపోతూనే ఉంది మన దగ్గర నుంచి, మన దగ్గర స్థిరంగా ఉండటం లేదు అనేటటువంటి ఒక బాధ ప్రతి ఒక్కరికి ఉంది. అంటే పైకి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పకుండా ఉంటారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించినట్లయితే ఖచ్చితంగా డబ్బు మన దగ్గర ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, మనకు వచ్చిన అమౌంట్లో ఒక 10% ఫస్ట్ మంత్ సేవింగ్స్ కోసం తీసి పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టిన తర్వాత మిగిలిన అమౌంట్నే మనం ఖర్చు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎంత ఉందో ఇప్పుడు మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 శాలరీ వచ్చింది, ఒక 1,000 రూపీస్ పక్కన పెట్టేసి ఓకే మనకు 9,000 వచ్చింది, ఈ 9,000లోనే మన ఎక్స్పెన్సెస్ మనం పెట్టుకోవాలి అనేటటువంటి ఒక రూల్ మనం ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాలి. ఓకే, దెన్ హయ్యర్ ప్రయారిటీస్ ఉన్నటువంటి ఐటమ్స్ని కొనడం మానేయాలి. అంటే అది చేస్తేనే వర్కౌట్ అవుతుంది అనేటటువంటి కొన్ని మానేసుకుని, అది కాకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు, దానికి సెకండ్ ఆప్షన్ ఉంటుంది ప్రతిదానికి. అంటే గొప్పలు పోతూ ఉంటారు, నేను ఇలా ఈ విధంగా నేను చూపించుకోవాలి, నేను ఈ స్టేటస్ మెయింటైన్ చేస్తాను అనేటటువంటి గొప్పలు పోతుంటారు, అప్పుల పాలు అవుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఎంతలో చేయగలము, ఏ విధంగా చేయగలము, ఆ రేంజ్లోనే మనం వెళ్ళడానికి ట్రై చేయాలి. ఆ విధంగా మనం కొంత డబ్బుని సేవ్ చేయొచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే, హెల్త్ పరంగా అనవసరపు వాటికి పెడతారు, అవసరమైన వాటి దగ్గర వెనకాడుతూ ఉంటారు. హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, బుక్స్ కొనాలన్నా, ఫీజెస్ పే చేయాలన్నా వెనకాడుతూ ఉంటారు. అదే మనము అనవసర ఖర్చులు కొన్ని ఉంటాయి, అంటే ఇది పెట్టకపోయినా పర్వాలేదు అనుకున్నా కూడా పెడుతూ ఉంటారు, అవి తక్కువ చేసి వీటికి ప్రయారిటీ ఇవ్వడం అనేది మంచిది. ఎప్పుడూ కూడా మనకి ఒక 1 ఇయర్ తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దృష్టిలో పెట్టుకుని కొంత అమౌంట్ని సేవ్ చేసుకుంచుకోవడం అనేది బెస్ట్ పని. ఓకే, రోజు కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంతో కొంత డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీసే కావచ్చు, 5 రూపీసే కావచ్చు, ఎంతో కొంత డబ్బుని మీరు పక్కన సేవ్ చేయండి. మీరు మంత్ మీ శాలరీలో సేవ్ చేసింది కాక, మీ దగ్గర రోజు మీ పర్స్లో కానీ మీ పాకెట్లో కానీ ఉన్న డబ్బుతో కొంత డబ్బును సేవ్ చేయండి. అది ఎంతైనా కావచ్చు, అది దట్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రయారిటీ. ఆ సేవ్ చేసేటప్పుడు నేను ఈరోజు ఈ డబ్బును సేవ్ చేయగలిగినందుకు ధనానికి కృతజ్ఞత, ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తున్నందుకు కృతజ్ఞత, ఆ డబ్బు అందులో పెడుతూ ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తున్నందుకు డబ్బుకి కృతజ్ఞత అని చెప్పి మీరు రోజు అని పెట్టండి. ఖచ్చితంగా మీరు దాంట్లో పెట్టడానికి రోజు అమౌంట్ వస్తుంది, అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ సేవింగే కదా. మీరు ఒక రోజు డబ్బు దాస్తారు అంటే మీ దగ్గర రోజు డబ్బు ఉంటూనే ఉంటుంది, రోజు డబ్బు నా దగ్గర ఉంటూనే ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏంటి డబ్బు లేదు అని బాధపడ్డాము, కానీ రోజు డబ్బు మన దగ్గర ఉంటూనే ఉంటుంది కదా. సో ఆ డబ్బుని సేవ్ చేయడము అనేది చాలా కష్టతరం కొంతమందికి. ఇప్పుడు మేము సేవ్ చేసుకుంటే మా ఖర్చులు ఎలా వెళ్తాయి, ఉన్న దాంట్లో సరిపెట్టండి, బుక్స్ కావాలా కొనుక్కోండి, ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ ఉపయోగపడుతుంది, మీరు సేవ్ చేసింది దానికి ఉపయోగపడుతుంది. సో మీరు ఉన్నది అనవసరంగాని వెడ్డింగ్స్ రింగ్స్ అని అవని ఇవని, లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్స్ కోసం అని చెప్పేసి ఏదో ఒక్కసారి యూజ్ చేసి పడేసేదానికోసం ఎక్కువ అమౌంట్ ఎక్స్పెండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఏం ఇబ్బంది పడేది ఎవరు, మీరే కాబట్టి అలాంటి ఖర్చులు తక్కువ చేసుకుని సేవింగ్స్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా వరకు ఏంటంటే పార్టీస్కి వెళ్ళడం, ఆ పార్టీస్లో ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి, అది 1 టైం యూజ్, ఆ 1 టైం యూజ్కి కొన్ని 1,000 రూపీస్ మనం అక్కడ స్పెండ్ చేస్తాం. సో అలాంటి వాటిని అన్నిటినీ కూడా తక్కువ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే, మనకి అవసరం లేని విషయాలను, అంటే ఇది నాకు అవసరం లేదు అయినా నేను కొంటా, థింగ్స్ కానివ్వండి ఏవైనా, అదేంటంటే నేను కొనగలను అని చూపించుకోవడానికి, గొప్ప చెప్పుకోవడానికి కొంటూ ఉంటారు. అది మనకు అవసరం లేదు, పక్కింట్లో ఉందండి అయినా, మా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది, మనకు అవసరం లేదు అయినా
పక్క వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి మనం కొనాలి అనేటటువంటి థాట్స్ ఉంటుండే చాలామందికి. అవన్నీ మానేసుకుంటే డబ్బును సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం కదా. మనకి ఏది అవసరమో, ఏది మనకి ఇంపార్టెంట్ అవుతుందో, మనల్ని లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అంటే మన వర్క్ మనం హ్యాపీగా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ మాత్రమే మనం కొనుక్కొని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. దీనివల్ల మనకి హౌస్ కూడా కంజెస్టెడ్ కాకుండా ఉంటుంది. అనవసరం సామాన్లు అన్నీ కొని పెట్టేస్తుంటారు ఇంట్లో, దాన్ని వాడరు, దానికి ఒక కవర్ వేసి పెడుతూ ఉంటారు. అలాంటి కొండ మానేస్తే మనకి ఇటు టైం సేవ్ అవుతుంది, ప్లేస్ సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎనర్జీ అంటే డబ్బు సేవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సేవింగ్స్ చేసుకోవడం వల్ల కూడా మనం డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎఫర్మేషన్. నేను రోజు డబ్బును సేవ్ చేస్తున్నాను, డబ్బు ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. ఈరోజు నేను సేవ్ చేసిన ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తుంది. అది మీరు 1 రూపీ సేవ్ చేయండి, నో ప్రాబ్లం, కానీ సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీ దగ్గర ఉన్న డబ్బుని రోజు కూడా ఒక బాక్స్లో వేయండి, ఎంతో కొంత. మీ చేతికి ఎంత వస్తే అంత తీసుకెళ్ళి ఆ బాక్స్లో వేయండి. ఈ డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తుంది. సో బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు అది సేవింగ్గా మిగిలిపోతుంది. మీకు ఎమర్జెన్సీ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అది నా దగ్గర లేదు అని అనకుండా ఎప్పుడు డబ్బు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. అదొక ఫీల్, డబ్బు నా దగ్గర ఉంది అంటే ఒక ధైర్యం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు నెలంతా ఖర్చు పెట్టేసుకున్నా లాస్ట్ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ డబ్బు ఉంది అనే ధైర్యం మీకు ఉంటుంది. నేను సేవ్ చేసిన డబ్బు నా దగ్గర ఉంది అనేటటువంటి ధైర్యం ఉంటుంది. అది మనం ఖర్చు పెట్టకపోయినా శాలరీస్ వచ్చే వరకు కూడా ఈ ధైర్యం ఉంది మనకి. కాబట్టి డబ్బు అనేది ధైర్యం, డబ్బు అనేది శక్తి. కాబట్టి ఆ డబ్బును నేను నిరంతరం ఆకర్షిస్తున్నాను అని చెప్తే డబ్బు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలామంది మన మండల క్లాసెస్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు, దాంతోపాటు మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. అసలు మన దగ్గర వర్క్షాప్స్ ఏమేమి జరుగుతున్నాయి, టైమింగ్స్ ఏంటి, అసలు ఏ విధంగా ఉంటుంది, ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మండలం మెడిటేషన్ ఆల్రెడీ మనం 2 బ్యాచెస్ కండక్ట్ చేసాము. ఇప్పుడు ఇంకా అయిపోతుంది, అది 19th లాస్ట్ అయిపోతుంది. మళ్ళీ 20th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ టైం మనం చేసేది ఏంటంటే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు 3 డేస్ ముందు మనం డెమోస్ తీసుకుంటుంటాం. 17, 18, 19 ఈ 3 డేస్ కూడా డెమోస్ జరుగుతాయన్నమాట. అందరికీ ఏంటంటే మండలం క్లాస్ అంటే 45 డేస్ అని మాత్రమే అనుకుంటున్నారు, కానీ ఈ 45 డేస్లోనే మనం బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం. ధ్యానం అనేది బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాం అనమాట. అంటే జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి ఆ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నాం. మెడిటేషన్ ద్వారా మనలోని శక్తిని పెంచుకుంటూ మనం కావాల్సిన దానిని మనం కోరుకుంటూ మనకు కావాల్సిన దానిని మనం దక్కించుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. దాంతోపాటుగా మనల్ని మనము నియంత్రించుకోగల శక్తిని సంపాదిస్తున్నాం. అంటే మనలో ఉన్నటువంటి కోపాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, ఇంకా మనలో ఉన్న అహంకారాన్ని కానీ ఎలా, ఏ విధంగా మనం తీసేస్తే మనం ముందుకు వెళ్ళగలం, మనం ఒక చక్కటి ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీగా, ఒక చక్కటి వ్యక్తిగా మనము రూపుదిద్దుకోవచ్చు, మనం ఒక భగవంతుని తత్వంలోకి ఏ విధంగా వెళ్ళగలము అనేది ఈ మెడిటేషన్ వల్ల మనకి సాధ్యపడుతుంది. సో అందుకని 4-5 నేను పెట్టుకున్నటువంటి టైం అన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.